దేవు నమస్తోత్రం, మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఓబిసిసి మరి ఛానల్ అధినేత, మన కోసం పోరాడే సేవకుడు హన్నీ జాన్సన్ మన మధ్య ఉన్నారు. బ్రదర్ వందనాలు. మరి 33 కోట్ల దేవతలు అనే అంశం మీద డిబేట్ విషయమై చాలనాటి నుండి సాగుతున్న మరి యూట్యూబ్లో హమరా హమరా ప్రసాద్ గారితో సాగుతున్న పరిస్థితులు మీ అందరికీ తెలుసు. వీడియోల ద్వారా మన ముందుకు ఎన్నో వీడియోలు మనకు వచ్చాయి ఈ అంశం మీద. మరి ఆ అంశం మీద మనతో మాట్లాడటానికి ఈరోజు ఈ చర్చిలో మరి హన్నీ జాన్సన్ గారు మనకి మనతో కూర్చున్నారు. ఆయనకు కొన్ని ప్రశ్నలు వేసి మరి మనం ఆ అంశం మీద కొన్ని నివృత్తి చేసుకుందాం కొన్ని విషయాలు. మొదటగా బ్రదర్, మరి డిబేట్ అంశం మరి అయినట్టే అయ్యి ఆగినట్టుగా అనిపిస్తుంది. మనం వెళ్దామని, హైదరాబాద్ వెళ్దామని మనం రిజర్వేషన్ చేయించుకున్నాం. మీరు, నేను, టిఎస్ కుమార్ గారు, అలాగే జీవన్ గారు రిజర్వేషన్ చేసుకుని మనం వెళ్దాము. మరి అగ్రిమెంట్కి మనం వెళ్దాం అనుకున్నాము. మరి మీ ఇద్దరి మధ్య మరి ఎందుకు ఇది బ్రేక్ వచ్చిందంటారు? ముందుగా దాని మీద కొంచెం వివరణ ఇస్తే దాని తర్వాత మనం చర్చలో ముందుకు వెళ్దామండి. మొదటిగా ప్రియ ప్రేక్షకులకు, వీక్షకులకు క్రీస్తు నామములో మొదటిగా నా నమస్మాంజలి మీకు తెలియజేయుచున్నాను. మరి బాధ్యత కలిగిన ఒక క్రైస్తవునిగా మీ ముందు నేను ఈరోజు కూర్చోవడం జరిగింది. బ్రదర్ జాన్ కొయ్యా గారితో కలిసి దేవుని యొక్క తరఫున నేను చెప్పవలసిన సమాధానాలు మీ ముందుకు నేను తీసుకురావడానికి చాలా సంతోషిస్తున్నాను. బ్రదర్, మొదటిగా మీకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఓకే, డిబేట్ విషయంలో జరిగిన సందర్భాలు మీకు గత వీడియోస్లో నేను మీ ముందు పెట్టాను, మీరు అందరూ చూశారు. 28వ తారీఖు జనవరి 2020లో డిబేట్ అంశమై రాతపోతల కోసం హమరా ప్రసాద్ దగ్గరికి మనం వెళ్ళాలని రిజర్వేషన్ చేసుకోవడం మనకు తెలిసిన విషయమే. అగ్రిమెంట్ కోసం మనం వెళ్ళడం, రిజర్వేషన్ చేసుకొని వెళ్దామని మనం అందరూ సిద్ధమయ్యాం. అయితే ఇంతలో ఏం జరిగిందంటే కొన్ని అనివార్య కారణాలు ఏంటో అన్నది ప్రజలకి చెప్పాను. నేను వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది. మరొకసారి నేను జ్ఞాపకం చేస్తాను, తన ప్రవర్తన అనేది కొంచెం తేడాగా ఉండడం వల్ల తీసుకువెళ్తున్న పెద్ద మనుషులను ఒకవేళ అక్కడ అవమానపరిచి విచక్షణ కోల్పోయి ఇష్టానుసారంగా మాట్లాడి యావత్ క్రైస్తవ్యాన్ని దూషించి లేదా తన దుర్భాషలో మాట్లాడి వ్యతిరేక ధోరణిలో అమరా ప్రసాద్ ఉన్నాడు అన్నది వాస్తవం మనకి తెలిసిపోయింది. ఎందుకంటే నేను ఫోన్ కాల్ మాట్లాడినప్పుడు ముందు కూడా మనం ఎగ్జాంపుల్గా చూసాం విజయ్ కుమార్ గారి మీద, అలాగే చాలామంది తెలుసు హైదరాబాద్లో కూడా మన జాన్ సురేష్ అన్న మీద కూడా ఆ రోజు తిరగబడ్డారు ఆయన. ఎస్, ఆయన మాట కొంచెం కటువుగా ఉంటుంది, తిరగబడ్డం ఎక్కువ. యా, అంటే తిరగబడ్డం ఎక్కువ అంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే ఆయన దూరంలో మాట్లాడాలంటే కొంచెం నేను కండకావరము గలవాడిని, కొంచెం నా వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా సపోర్టర్స్ ఉంటారు, ఇలాగ ఈ ఇలా తిరగబడితే వాళ్ళందరూ భయపడతారు అన్నది హమరా ప్రసాద్ యొక్క వ్యూహం. ఓకే, అయితే ఇప్పుడు క్రైస్తవులుగా నేను చెప్పేది ఏంటంటే మనం ఎవరికి భయపడవలసిన పని లేదు. అంతే, గతంలో మనం చేసి వచ్చిన కార్యక్రమాల్లో అమరా ప్రసాద్ ఇప్పుడు చేస్తున్నాడు అంతే. ఓకే, అమరా ప్రసాద్ నేను ఫోన్లో కూడా చెప్పాను, అమరా ప్రసాద్ నీకు ఎవరు భయపడేది ఇక్కడైతే లేదు. కానీ ప్రతి క్రైస్తవుడు ముందు అలాగే మనం మారాం, దేవుడు మనల్ని మార్చాడు, బైబిల్ మనకు మార్చింది, యేసు వారి మాట మనల్ని మార్చింది. యస్, మీరు అలా ఉన్నారు, నేను అలా ఉన్నాను. ప్రతి క్రైస్తవుడిని తరిచి ఒకవేళ కానీ ఆయన అడిగితే ఆయన వ్యక్తిగత జీవితం కోసం చెప్పమంటే నేను చాలా దుర్మార్గుండని చెప్తాడు ఎవరైనా. అమరా ప్రసాద్ కి ఈ రోజు అది తెలియదు, దాన్ని ఏమంటున్నారంటే గొప్పగా అనుకుంటున్నాడేమో. అలాంటి స్థితిని మనం వదిలి యేసు ప్రభు దగ్గరికి వచ్చామనే సంగతి అమరా ప్రసాద్ కి భవిష్యత్తు తెలియకపోవచ్చు. కాబట్టి నేను హూహా అని అంటున్నాడు అందరి మీద, కానీ ఇది మంచిది కాదు ఈ ధోరణి. ఎందుకంటే మనం పబ్లిక్ లో హమరా ప్రసాద్కి విలువ లేదు ఒక మాటలో చెప్పాలంటే. అయినా సరే నేను ఎందుకు డిబేట్కి ఒప్పుకున్నానంటే కారణం ఒకటి ఉంది, ఎందుకంటే వీడి ద్వారా నిజమేంటో ప్రజలకు తెలియాలి. డిబేట్లో కూర్చోబెట్టి నిజమేంటో చెప్పాలని నేను అనుకున్నాను, కానీ ఆ అవకాశం దుర్వినియోగం చేసుకున్నాడు. దేవుడు ముందుగా మనకి బయలుపరిచాడు, అలాంటి వాడితో వేస్ట్. కాబట్టి మనం
ప్రజలకు ఏం చెప్పాలనుకున్నది డిబేట్ లో చెప్పాలనుకున్నాను. ఓకే, కాబట్టి మిస్గైడ్ అవుతుంది. ఎస్, ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పే లోపు ఏమవుతాడంటే నిజాన్ని మనం బయట పెట్టే లోపు ఖచ్చితంగా వాడి యొక్క వ్యక్తిత్వాన్ని బయట పెడతాడు. అలాగే జీవన్ గారు ఫోన్ కాల్ లో కూడా భాస్కర్ రాజు ఉన్నాడు కదా, ఆయన ఏమని మాట్లాడారంటే ఆ రోజు వస్తారు కదా అప్పుడు మేము చూసుకుంటాం అన్నట్టుగా కొంచెం రికార్డింగ్ మీరు కూడా కటింగ్ పెట్టారు, అందులో వీడియో పెట్టారు అంటే వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు, అంటే బాడి చేద్దామనే ప్లాన్ చేసుకున్నారు కనబడుతుంది మనకు. ఎస్, అంటే టార్గెట్. ఓకే, ఎలా అంటే వాళ్ళకి ఖచ్చితంగా వారికి చెప్తున్నాను, వారి గ్రంథాల మీద వారికి ఖచ్చితమైనటువంటి అవగాహన లేదు. ఓకే, తెలియదు, మీద పట్టు లేదు. రైట్, దాంట్లో ఉన్న సందర్భాలు ఏంటో కూడా వారికి తెలియకుండా వీడియోస్ పెట్టేసి ఇష్టానుసారంగా మాట్లాడి ఈ యొక్క ఏదైతే డిబేట్ అంశం ఉందో, ఈ 33 కోట్ల దేవతలు యొక్క ఏవైతే అంకె ఉన్నదో అది అసలు లేదని, అది ఎక్కడ ఉండదని వారు అమర ప్రసాద్ కానీ తర్వాత ధర్మమార్గం భాస్కర్ రాజు కానీ మాట్లాడడం మీరు చూశారు. ఇంకా చాలా మంది మతోన్మాదులు కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే హిందూ సోదరులకి మిస్గైడ్ చేస్తున్నారు. ఏమని, మనమేదో తప్పు చెప్తున్నామని ఆ గ్రంథాలు మనమేదో వక్రీకరిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. నిజానికి ఆ గ్రంథాల్లో ఉన్నదే మనం చూపిస్తున్నాం. ఈ రోజు కూడా మీకు చూపిస్తాను నేను. ఓకే, రైట్. డిబేట్లో ఏదైతే నేను చెప్పాలనుకున్నానో ఖచ్చితంగా దాని గురించి ప్రజలకి నేను వివరణ ఇవ్వాలనుకున్నాను. ఎందుకంటే అమారా ప్రసాద్ అనేవాడు డిబేట్కి అనర్హుడు. రైట్, డిబేట్ చేయడానికి అనర్హుడు, డిబేట్ చెయ్యలేడు, డిబేట్ చేసిన గెల్లేడని నేను నూటికి 100కి 100% నేను చెప్పగలను. ఎందుకంటే వాళ్ళ పుస్తకాల్లో ఏముందో ఆయనకి తెలియదు, ఖచ్చితంగా తెలియదు. ఆ తెలియలేదు ఏంటో నేను చెప్తాను ఈరోజు. రైట్, ఓకే బ్రదర్. ఓకే, ఇది మొదటి ప్రశ్న అండి. ఇకపోతే మనం రెండో దానికి వెళ్ళిపోదాము. మరి మీరు ఛాలెంజ్ చేశారు, ఎలాగైనా గ్రంథాల్లో చూపిస్తానని ఛాలెంజ్ చేశారు. అవును బ్రదర్. ఈ అంశం మీద ఇటీవల మన ధర్మ మార్గం అధర్మ మార్గం భాస్కర్ గారు అంటున్నారు, మరి డాక్టర్ గారు ఆయన. అవును, ఆయన ఒక వీడియో పెట్టి చాలా రిఫరెన్స్లు వేదాల్లోంచి ఇచ్చి అసలు 33 కోట్లు అనేది ఎక్కడా లేదు అన్నట్టుగా ఒక సవాల్తో కూడిన వీడియో ఆయన పెట్టారు. అంతేకాకుండా జీవన్ గారితో మాట్లాడినప్పుడు కూడా ఆ అంశం లేదు, పుస్తకాల్లో చూపిస్తే ఏమండి మేము ఒప్పుకుంటాము అని ఆయన కూడా ఆడియో కాల్లో అన్నారు. ఆయన కూడా ఆయనే కాకుండా చాలామంది ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వీళ్ళందరూ ఏమంటున్నారంటే 33 కోట్లు అనేది ఎక్కడ లేదు, అదొక ఊతపతంగా ఉంది. మనం ఏం చెప్పాము ఇప్పుడు సినిమాలో కూడా ఘంటసాల గారు 33 కోట్ల కోసం మాట్లాడారు పాటలో. అలాగే ఎప్పటి నుంచో మన చిన్నతనం నుంచి కూడా దేవతలు ఎంతమంది అని ఆలోచిస్తే 33 కోట్లని మనకు పదాలు ఎక్కడ పడితే అక్కడ వినబడేవి. ఇప్పటికి కూడా యూట్యూబ్లో కొన్ని చిన్న చిన్న క్లిప్పింగ్స్ మాట్లాడుతున్నప్పుడు కొందరు లేడీస్ ఉంటారు కదా, టిక్టాక్ చేస్తుంటారు కదా, వాళ్ళు కూడా 33 కోట్లు ఉన్నారని వాళ్ళు కూడా చెప్తున్నారు, అందరికీ తెలిసిన విషయం. అలాగే మన చిన్న జిఆర్ స్వామి గారు కూడా 33 కోట్లు ఉన్నారని ఆయన కూడా ఒక వీడియోలో మనం చూసాము. అయితే వీరు మాత్రం ఎవరు ఈ వీడియోలు పెట్టేవారు, క్రైస్తవ్యం మీద వీడియో పెట్టేవారు, గ్రంథం మీద ఏమాత్రం అవగాహన లేని వారు, వీరందరూ ఏమంటున్నారంటే 33 కోట్లని మా గ్రంథాల్లో లేదు, వీరు ఈయనేం ఛాలెంజ్ నిలబడతాడు అని ఒక మీ మీద ఒక అభియోగం అన్నమాట. మీకు ఉన్న ధైర్యం ఏంటి? మరి మీరు అంతగా ఛాలెంజ్ చేశారు కదా, దీని మీద నిలబడతాను, మరి డబ్బులు కూడా మీరు ఛాలెంజ్కి పెట్టారు, చాలా మందికి కూడా December 25th కూడా ఆహ్వానించారు, ఎవరైనా ఇది నిరూపిస్తే కనుక మరి మీరు రండి కూర్చుందాం స్టేజ్ మీద, ఒకే స్టేజ్ మీద కూర్చొని నిరూపించుకోండి, నా దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్ళండి లేకపోతే డబ్బులు పెట్టండి అని మీరు క్యాష్ ప్రైజ్ కూడా మీరు ఛాలెంజ్ చూసారు. మరి ఛాలెంజ్ మరి మీరు నిలబడతారా, మీరు నిరూపిస్తారా? నిరూపించకపోతే ఏటు ఓడిపోతారు మీరు? ఏమండి, ఒకళ్ళు నిరూపిస్తే మరి వాళ్ళందరూ చెప్పాల్సి ఉంటుంది కదా, మరి వాళ్ళు కూడా మరి పెట్టులతో మనకి డబ్బులు పంపించాలి ఏమండి. కనుక మరి మీరు నిరూపిస్తారని నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం మరి మీరు 33 కోట్ల దేవతల కోసం హిందూ గ్రంథాల్లో ఉన్నాయా, మీరు పరిశీలించారా, మీరు బుక్స్ చదివారా, మరి మీకు ఎందుకు అంత ధైర్యం వచ్చింది, ధైర్యంగా మీరు ఎందుకు నిలబడాలనుకుంటున్నారు ఈ దీని మీద, ఈ పాయింట్ మీద? వీడియోలు చేస్తున్న ఈ మతోన్మాదులు అందరూ కూడా ఏమని టాక్ అంటే, వాళ్ళు మాట్లాడే పద్ధతి ఎలాగుందంటే, హనీ జాన్సన్ పారిపోయాడు, చెప్పలేక పారిపోయాడు, చెప్పలేక అంటే బుక్స్లో లేదు అది, చెప్పలేక ఇలా తప్పించుకున్నాడు ఈ డిబేట్ నుంచి అని కూడా వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ప్రచారం కూడా చేస్తున్నారు ఆ విధంగా. మరి దానికి మీరు నిలబడతారా, మీరు నిరూపించగలరా, ఆ విషయం మీద నిరూపించగలరా అనేది ఇప్పుడు మనకు తేలవలసిన విషయం. మరి ఆ అంశం మీద మీరు ఎలాంటి ఆన్సర్ చెప్పగలరో ప్రేక్షకులు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. బ్రదర్, నాకు వేసిన ఈ ప్రశ్నకు ఓకే చాలా కులంకుషంగా కొంత టైం తీసుకొని నేను సమాధానం చెప్పాలని అనుకుంటున్నాను ప్రేక్షకులకి. ఓకే, మొదటిగా ఒక చిన్న విషయాన్ని మీకు నేను చెప్తాను. ఓకే,
అమర ప్రసాద్తో డిబేట్ చేయలేక హనీ జాన్సన్ వెళ్ళిపోయాడు అని అన్నదే నా జీవిత కాలంలో ఎప్పుడూ కూడా వెనకడుగు వేసేది క్రీస్తునందు లేదు. ఓకే, అమర ప్రసాద్ని డిబేట్లో కూర్చుంటే 5 మినిట్స్లో ఓడించేస్తాను. ఫైవ్ మినిట్స్ నాకేం అడిగాడో దాన్ని ముందు పెట్టి గొక్క తిప్పుకోకుండా మరలా దానికి సమాధానం చెప్పలేకుండా నేను చేయడానికి నేను శబ్దంగానే ఉన్నాను. రైట్, డిబేట్ జరిగితే. ఓకే, కానీ జరిగే పరిస్థితి ఎందుకు లేదు అంటే మీకు చెప్పాను ముందే, విచక్షణ కోల్పోయి అక్కడ నిలబడే ప్రసక్తి వాళ్ళకి లేదు గనక. ఓకే, అంటే ఆయనకి భయపడి పారిపోయారు అన్నట్టుగా వాళ్ళు అంటున్నారు ఈ టాక్లో. అంటే ఆ ఆడియో కాల్లో భయపడి తప్పించుకుంటున్నారు అన్నట్టుగా ఆయన కూడా మాట్లాడారు ఆడియోలో. ఓకే, కనుక భయపడిపోయి మీరు తప్పించుకుని పారిపోయారా, లేకపోతే నిజంగా ధైర్యం ఉందా నిరూపించడానికి అనేది పాయింట్. ఖచ్చితంగా ధైర్యం ఉంది కాబట్టి ఈరోజు మీ ముందు నేను కూర్చోని ప్రజలకు నిజం చెప్పడానికి వచ్చాను. నిరూపించలేకపోతే నేను వెళ్ళి దాగుంటానుగా. అవును, అంతే కదా, అంతేనా? పబ్లిక్ చెప్పాలని మతోన్మాదులకు ఇప్పుడు షాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చా. ఈ రోజుతో వాళ్ళ గ్రంథాల్లో వాళ్ళకి ఏటుందో తెలుపోవాలి. ఖచ్చితంగా తెలియదని తేలాలి. ఇప్పుడు ఎవరెవరైతే వీడియోలు పెడుతున్నారో వాళ్ళెవరికి వాళ్ళ గ్రంథాలు ఏంటో తెలియదు, నిరూపించేస్తారు ఇవాళ మీరు. ఖచ్చితంగా అదనమాట. మంచిది బ్రదర్, నాకు కొంచెం సమయం కేటాయిస్తాను నేను. ఖచ్చితంగా వివరణతో కూడినటువంటి సందర్భాలు మీకు నేను ఆ వారి గ్రంథాల్లో మీకు నేను చూపించబోతున్నాను. హమారా ప్రసాద్ అనుచరులు ఎవరున్నా బాగా గుర్తుపెట్టుకోండి. మతోన్మాదులారా, మీకు గ్రంథ పరిజ్ఞానం లేదు, అమారా ప్రసాద్కి అస్సలు లేదు. ఓకే, నాకు తెలుసుండి ఎందుకు డిబేట్లో కూర్చుంటానని అన్నానంటే, ఓకే, ఆ అమారా ప్రసాద్ అనేవాడిని కూర్చోబెట్టి నిజమేటో ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో నేను ఓకే చెప్పాను. రైట్, కానీ అక్కడ ఆ పరిస్థితిని కోల్పోయాడు, చెప్పిన వినే పరిస్థితుల్లో లేడు కాబట్టి మరి అలాంటి వెర్రోణ్ణి, బొర్రలేనుణ్ణి, జ్ఞానం తక్కువైనోడిని, అసలు ఏమీ తెలియనుణ్ణి పక్కన పెడదాం. ఓకే, ఇప్పుడు ప్రజలకి నిజమేంటో తెలియజెప్దాం. ఓకే, ఇప్పుడు మతోన్మాదులు తాట తీసే కార్యక్రమాలు ఏమున్నాయో ముందుకు తీసుకొని వెళ్తానో వేటో మీకు నేను చూపిస్తాను. మొదటిగా అమర ప్రసాద్ ఏమన్నాడో ఒకసారి మనం క్లిప్పింగ్లో జనాలకు చూపిద్దాం. ఓకే, ఒకసారి చూడండి. క్రైస్తవులు కొన్ని గొర్రెబిడ్డలు మన వాళ్ళని అడుగుతున్నారట, 33 కోట్ల మంది మీ హిందూ దేవతలు ఉన్నారు కదా, ఈ 33 కోట్ల మంది హిందూ దేవతలు ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారన్న, మేము వాటికి ఏ విధంగా సమాధానం చెప్పాలి అని అడుగుతున్నారు. పాపం మన నిజంగా మన హిందూ సోదరులు నిజంగా మన గ్రంథాల గురించి కానీ మన సంస్కృతి గురించి కానీ సరిగ్గా తెలియక పాపం ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. హిందూ సోదరులారా, నేను ఒకటే చెప్తున్నా మీకు, ఎవడైతే ఈ ప్రశ్న మీకు అడుగుతున్నాడో వానికి ఒకటి అడగండి ఫస్ట్. అరే 33 కోట్లు కాదు, ఎన్ని కోట్ల మంది మా దేవతలు ఉన్నారో వాళ్ళందరూ లిస్ట్ ఇస్తాం. కానీ నువ్వు అడిగే ప్రశ్న ఏదైతే ఉందో ఆ ప్రశ్న నీ సొంతంగా నువ్వు చెప్తున్న ప్రశ్ననా, లేకపోతే ఆ ప్రశ్న మా గ్రంథంలో నుంచి రిఫరెన్స్ చూపించి ప్రశ్న అడుగురా అని చెప్పండి. అంటే సింపుల్గా చెప్పాలంటే 33 కోట్ల మంది దేవీ దేవతలు అన్నాడు కదా, మరి మన హిందూ గ్రంథాల్లో ఏ గ్రంథాల్లో అయినా, వేదాల్లో కావచ్చు, మహాభారతంలో కావచ్చు, భగవద్గీతలో కావచ్చు, 18 పురాణాల్లో కావచ్చు, భాగవతంలో కావచ్చు, రామాయణంలో కావచ్చు, ఎక్కడైనా మన గ్రంథాల్లో దేవి దేవతలు 33 కోట్ల మంది ఉన్నారు అని చెప్పి రాసి ఉందా? ఉంటే ఆ రిఫరెన్స్ చూపించమని చెప్పండి, మన లిస్ట్ చూపిద్దాం, దానికి ఏం టెన్షన్ లేదు. దానికి ఇలా మరి అడిగారనుకోండి, అప్పుడు వాడు నాలుక గరుచుకుంటాడు. సో ఏదేమైనా గొర్రెబిడ్డలు ఎవరైనా ఎలాంటి ప్రశ్న అడిగినా నేను అడిగిన విధానంలో వాళ్ళకు ప్రశ్నలేయండి. ఏ ఆధారాన్ని పట్టి నువ్వు ఈ ప్రశ్న అడిగినవు, రిఫరెన్స్ చూపించమని చెప్పండి. కదా గొర్రెబిడ్డ అక్కడికి కేల్కతం దుకాన్ బంద్. 33 కోట్ల దేవతల సంఖ్య మీరు చూపించేస్తే ఆ పేర్లు మేము చెప్పేస్తాం అన్నారు. ఓకే, అంటే పేర్లు చెప్పేస్తానని చెప్పాడు. 33 కోట్ల దేవతల సంఖ్య చూపిస్తే పేర్లు చెప్పేస్తానని చెప్పడం జరిగింది వాళ్ళ గ్రంథాల్లో. ఓకే, ఇకపోతే అధర్మ మార్గం భాస్కర్ రాజు ఏమన్నాడో అది కూడా ఒకసారి వీక్షిద్దాం, విందాం. 33 కోట్ల దేవతలు ఉన్నారు కదా మీకు, ఆ 33 కోట్ల దేవతలు ఎప్పుడు పుట్టారో చూపెట్టాలి అన్నాడు. సో ఇప్పుడు ఈ కొండగొర్రె కానీ ఇంకే కొండగొర్రె కానీ నిరూపించాల్సింది ఏంటంటే, వేదాల ప్రకారం కానీ పురాణాల ప్రకారం కానీ 33 కోట్ల దేవతలు ఉన్నారని నిరూపించాలి.
ఇది నిరూపించలేకపోతే 1 కోటి రూపాయలు మీరు మాకు ఇవ్వాలి. చాలా సింపుల్. మీకు అన్ని గ్రంథాలు తెలుసు, మా గ్రంథాలు తెలుసు, బైబిల్ తెలుసు అని మీరే క్లెయిమ్ చేస్తున్నారు. కాబట్టి వేదాల ప్రకారం, పురాణాల ప్రకారం 33 కోట్ల దేవతలు ఉన్నారని నిరూపించాలి. ఇది కనుక మీరు నిరూపించలేకపోతే మీరే మాకు 1 కోటి రూపాయలు ఇవ్వాలి. చూసారు కదా, అధర్మ మార్గం భాస్కర్ రాజు కూడా సేమ్ మాట చెప్పాడు. ఏమన్నాడు, 33 కోట్ల సంఖ్యను చూపించేస్తే ఆ పేర్లు మేము చెప్పేస్తాం. ఓకే, మీరు చెప్పినట్టుగా ప్రైజ్ మనీ అన్నాడు. ప్రైజ్ మనీ అవును. తర్వాత ఇంకేదో చెప్పాడు, లేకపోతే తాట తీసేస్తాడు, తాట తీసేస్తాడు అన్నాడు. తోలు చేస్తాడట, తోలు ఇస్తాడట, తాట తీస్తాడట. స్వాములు ఎప్పుడు మాట్లాడినా సింపుల్ లాజిక్ తో మాట్లాడరాలి, వాళ్ళ లాంగ్వేజ్ డిఫరెంట్ ఉంటది. అర్థం చేసుకోవడానికి మన కూడా సరిపోదు. 33 కోట్ల దేవతలు అని వేదాలలో లేదని ఆయనకు తెలియదు. ఆ మాత్రం నాకే తెలిసినప్పుడు మాట్లాడే కంటెస్ట్ వేరు ఉంటుంది. మరి ఇప్పుడు వేదాలు లేకుండా సెలి చేసాం మరి ఎట్లా చెప్పారు సార్, మాకు అర్థం కాలేదు. నువ్వేం చెప్పావు, స్వామీజీలు ఏం చెప్పారు ముఖ్యం కాదు. అక్కడ గ్రంథం ఏం చెప్తుంది అది ముఖ్యం. మరి వేదాలు లేక 33 కోట్ల దేవతలు కనబడలేదు సార్? మీకు కనిపించిన చోట ఎక్కడా లేదు. మరి అంటే మీరు చదివినప్పుడు ఎక్కడ కనపడలే? ఎక్కడా లేదు. చూసిన ప్రేక్షకులు వేక్షకులు వీళ్ళిద్దరితో పాటు మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో మీరు వారికి తాటైతే ఇస్తారో తోలే ఒలుస్తారు. నేను ఇప్పుడు చూపించబోతున్నాను గ్రంథంలో. మరి జాగ్రత్తగా మీరు చూడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇక నేను ఆలస్యం చేయను. డిబేట్ చేసే దమ్ము సత్తా నాకు ఎప్పుడూ వాళ్ళ మీద ఉంది. కానీ వాళ్ళకి ఏమి తెలియదని, వీళ్ళకి తెలియదు పాపం, ఎవరు అమాయక హైందవ సోదరులకి, వాళ్ళ ఫాలోవర్స్కి తెలియదు. కాబట్టి వారికి కనువిప్పు కలగాలని, మన క్రైస్తవులు మొదటగా తెలుసుకోవాలని, దేవుడి యొక్క చిత్తం ఏంటో వారికి బయలుపడాలనే ఉద్దేశంతో నేను ఇది చెప్పాలని అనుకుంటున్నాను. డిబేట్ గంటల కొలది జరగక్కర్లేదు. నాకు తెలిసి నేను 5 మినిట్స్లో ముగించేస్తాను. ఈ 2 ప్రశ్నలు వేసి ఆ 2 ప్రశ్నలు వేయబోయే 2 ప్రశ్నలు, లేదంటే వాళ్ళకి వేయబోయే 2 ప్రశ్నలు, మన సహోదరులకు చెప్పబోయే 2 ఆన్సర్స్ మీ ముందు నేను పెట్టబోతున్నాను. మీ ముందుకి నేను ఆన్సర్ని తీసుకురావాలనుకుంటున్నాను. సంపూర్ణ శివమహాపురాణము, దీన్ని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ వారి ఆశీస్సులతో దీన్ని ప్రింట్ చేయడం జరిగింది. చూసుకోండి, సంపూర్ణ శ్రీ శివ మహాపురాణము. వాళ్ళు ఏం మాట్లాడారు, పురాణాల్లో కానీ వేదాల్లో కానీ వారు ఇతిహాసాల్లో కానీ రామాయణ భారత భాగవతంలో కానీ ఎక్కడున్నా చూపించుకోవచ్చు అని వాళ్ళు చెప్పారు. మా దాంట్లో లేదని అంత కరాఖండికి వాళ్ళు చెప్పారు. ఇప్పుడు వాళ్ళకు ఉందో లేదో చూపిస్తాను. వాళ్ళకి నిజంగా గ్రంథ జ్ఞానం ఉందో లేదో వాళ్ళు హిందువులో కాదో వాళ్ళే నిర్ణయించుకోవాలి. వారి హిందువుల మతోన్మాదులు దెబ్బకి తేలిపోద్ది. ఇప్పుడు నేను చదివి వినిపిస్తున్నాను ఇందులో. నిన్ను మీరు చూసారు కదండి, శ్రీ సంపూర్ణ శివ మహాపురాణంలో పేజీ నంబర్ 125వ అధ్యాయము, పరమశివుని కైలాస ప్రయాణం అనే సందర్భం ఇది. ఇందులో చదువుకొని వస్తే ఈ కైలాస ప్రయాణంలో మధ్యలో ఉన్న సందర్భం మీకు చదివి వినిపిస్తున్నాను. బ్రహ్మ విష్ణు మొదలైన సమస్త దేవతలు మునులు అకారమును ధరించిన నిగమాగమములు సిద్ధులు సురాశురులు అందరూ కలిసి ఈశ్వరుడున్న చోటికి వెళ్ళారు. వెళ్ళారండి. ఇందులో మొత్తం వీరంతా కలిసి 1,20,000 మంది. ఏంటిది అంక్య? 1,20,000 మంది అంట. అని మరి ఇక్కడ మధ్యలో మీరు అన్నట్టుగా 33 కోట్ల దేవతలని అలాగా రావడం లేదేమో అని కనిపిస్తుంది మీరు చదువుతుంటే. మరి ప్రేక్షకులు కూడా అలా కనిపిస్తుంది కదా, అందుకోసం నేనే అడుగుతున్నాను మిమ్మల్ని. అసలు మీరు క్లియర్గా మాకు కావాలి, సంఖ్య అనేది క్లియర్గా కావాలి. ఇక్కడ మిక్సింగ్లో ఉన్నట్టుగా ఏదో మాకు కరెక్ట్గా అనిపించట్లేదు. 33 కోట్ల దేవతలు అనే కాన్సెప్టు మాకు కనపట్టలేదు మీ ఈ రిఫరెన్స్లో. సరేనండి, నిజమే. మీరు అన్నట్టుగా 33 కోట్ల మంది అని లేదు కానీ ఓకే, మరి ఏముందో మరొక సందర్భంలో మీకు నేను చూపిస్తాను. ఓకే, 33 కోట్లు అనేది లేదు. ఓకే, ఏం ఆశ్చర్యంగా ఉందండి మీ అందరికీ. ఇటు ఇప్పుడు దాకా చెప్తానన్నాడు హనీ జాన్సన్, చెప్పట్లేదు 33 కోట్లు లేదు అని అంటున్నాడు. ఏం చూపిస్తాడని అనుకుంటున్నారా? ఇప్పుడు మరొక సందర్భాన్ని మీ ముందుకు నేను తీసుకొచ్చి ఇందులో ఉన్న మరి మహాసంగతి మీ ముందు నేను పెట్టబోతున్నాను. చూడండి, దీన్ని ఏమంటారంటే శుక్ల యజుర్వేద సంహిత. ఓకేనండి, వేదాలలో శుక్ల యజుర్వేద సంహిత. అక్షర వాచస్పతి డాక్టర్ దాశరథి రంగాచార్య గారు దీని ఆధార్ రాసిన ఆయన. ఓకేనా,
దీన్ని ట్రాన్స్లేట్ చేసిన ఆయన దాశరథి రంగాచార్య గారు. ఓకే. ఈయన చాలా మీకు తెలిసింది ఈ హైందవ సమాజంలో ఒక మంచి పేరున్న ఆయన. ఓకే. ఓకేనండి. ఏ పుస్తకంలో చూపించినా ఏ గ్రంథంలో చూపించినా అని అన్నారు అన్నారు లేదా? మళ్ళీ మాట మారిస్తారు ప్రేక్షకులారా చూడండి. ఓకేనా? మళ్ళీ అబద్ధాలు ఆడతారు. ఈ ఇవి చూపించేసిన తర్వాత అధర్మ మార్గం భాస్కర్ రాజు ఫోన్ నెంబరు, తర్వాత అమర అమర ప్రసాద్ ఫోన్ నెంబర్ నేను పెడతాను. ఓకే. ఇవి పెట్టిన తర్వాత మీరు అందరూ వాళ్ళని అడగాలి ఎంత ప్రైజ్ ఇస్తారన్నారో ఏవేవి అన్నారో అవన్నీ మీరు చూసి నాకైతే ప్రైజ్ వద్దు మీరు అడిగేసి తీసేసుకోండి. ఓకే. నాకైతే ప్రైజ్ వద్దు. మీ అందరికీ ఫోన్ నెంబర్ దొరుకుతుంది ఎక్కడ ఉన్నారో. దెబ్బకి ఇది చూసిన తర్వాత దీనికి సమాధానం చెప్పకపోతే వారికి నేనేం పంపిస్తానంటే అధర్మ మార్గం భాస్కర్ రాజుకి అమర అమర ప్రసాద్కి చీర జాకెట్టు గాజులు పసుపు కుంకుమ పంపిస్తాను. ఎందుకంటే దీంట్లోకి చెప్పలేకపోతే ఖచ్చితంగా అవి కట్టుకొని మీరు ఫోటోలు తీసుకొని ఫేస్బుక్లో పెట్టి అందరికీ క్షమాపణ చెప్పాలి. మేము ఏమీ తెలియని మొత్తం మాదులు మాత్రమే, మాకేమీ తెలియదు కానీ గుత్తు వీడియోలు పెట్టి అమాయక హైందవ సోదరులు రెచ్చగొట్టి, ఓకేనా, క్రైస్తవ సోదరులకు గలిబిలు చేసి మత సామరస్యతతో ఉన్న ఈ దేశాన్ని పాడు చేయడమే మా పని అని అలా ఒప్పుకోవాలి. ఓకే. మీరందరూ చూశారు, ఇప్పుడు చూపిస్తున్నాను. మీరందరూ విన్నారు కూడా ఈ మాటని మీకు నేను చూపించబోతున్నాను. చూసారు కదండి, శుక్ల యజుర్వేద సంహితలో ఓకే 33వ అధ్యాయం. ఓకే. ఇక్కడ కూడా 33 ఉంది చూడండి. మరి 33వ బాగా వినండి. ఇక్కడ కూడా 33వ అధ్యాయంలో వీళ్ళకి తాట తీసే మాట ఒకటి ఉంది. అది ఎంత బాగా రాశారు. 7వ వచనం చదివి వినిపిస్తున్నాను. స్క్రీన్ మీద కూడా మీరు చూడొచ్చు. 33,33,333 దేవతలు. ఓకేనండి. మళ్ళీ చదువుతాను. 33 కోట్ల, మీకు ఇందాక చెప్పాను 33 కోట్లు లేవు కానీ ఎన్ని ఉన్నాయంటి 33,33,33,33,000. ఓకేనా? చూసారు కదా. ఇదిగో మీకు డౌట్ ఉంటే చూసుకోవచ్చు. ఇందులో మీరు కూడా చదవండి. మీరు కూడా చదవండి. 7వ శ్లోకంలో ఇక్కడ అలాగే ఉంది. 33,33,33,333 దేవతలు అని ఉందండి క్లియర్గా. చెప్పండి, పురాణాలు నమ్మకపోయినా ఖచ్చితంగా హైందవ సమాజం వేదాలు నమ్ముతుందండి. ఎందుకంటే వేదాలు, శుక్ల యజుర్వేదం అనేది చాలా ప్రామాణికమైనది. ఇది మాత్రం ఖచ్చితంగా కొనక ఇది చాలా చక్కగా మీరు నిరూపించారు ఈరోజు ప్రేక్షకులకి, మా ప్రేక్షకులకి. సరే ఇప్పుడు చెప్పండి ప్రియ ప్రేక్షకులు, వేక్షకులారా, అనేది ఆన్సర్ డిబేట్లో గెలగలడా లేదా, వీళ్ళు తాట తీయగలడా లేదా చెప్పండి. ఖచ్చితంగా గెలగలరండి, ఖచ్చితంగా మీరు నిరూపించగలరు. నేను ఆల్రెడీ నిరూపించేశాను అంటే ఇంచుమించుగా వాళ్ళందరి మీద నేను గెలిచినట్టే, రైట్, దేవుణ్ణి నేను గెలిపించినట్టే, వీళ్ళు ఓడిపోయినట్టే. ఓకే. నేను డిబేట్లో ఏదైతే చెప్పాలో వాడికి అవకాశం లేదు గనక, వాడు వినే పరిస్థితులు లేడు గనక ప్రజల మధ్యకి తీసుకొని వచ్చాను. ఇప్పుడు చెప్పమనండి, హనీ జాన్సన్ ఓడిపోయాడా, వాళ్ళతో గెలవగలడా గెలిచాడా చెప్పమనండి ప్రేక్షకుల్ని. ఖచ్చితంగా గెలిచినట్టేనండి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు, నిరూపితం అయిపోయింది. ఇప్పుడు ఇంకొక మాట, వాళ్ళ గ్రంథాల్లో ఏముందో వాళ్ళకి తెలియదండి. ఇప్పుడు ఈ రోజు సరే ఈ సంఖ్యను మనం తేల్చాలి. ఇక్కడ మన శివపురాణంలోని మొత్తం వీరంతా కలిసి 1,20,000 మంది మరీలు ఎవరు. ఇక్కడ ఏముందో చూసారు కదా, 33,33,33,333 అనే సంఖ్యను మనం చూసాం. ఓకే, అవునా కాదా? మరి ఇక్కడ ఏమనుంది, మొత్తం వీరంతా కలిసి 1,20,000 మంది. ఈ సంఖ్య ఏటి, ఈ సంఖ్య ఏటి అంటే దేవతలు మునులు ఏటి బ్రహ్మ ఫ్యామిలీ విష్ణు ఫ్యామిలీలు అందరూ తీసేసిన ఇంకా మిగిలిన వాళ్ళు 33,33,33,333 ఉన్నారు. మరి వీళ్ళందరి పేర్లు వాళ్ళు చెప్పాలి, చెప్పాలండి. మరి చెప్పాలొద్దా? చెప్పాలి. 30 వీళ్ళందరి పేర్లు, వాళ్ళ పుట్టిన డేట్ కూడా చెప్పాలి. ఎస్, అదే కదా వాళ్ళ సవాలు. అంతే కదా, పుట్టిన డేట్ చెప్పాలి, వాళ్ళ పేర్లు చెప్పాలి. చెప్పకపోతే ఇదంతా పెద్ద బోటకం అని వాళ్ళే ఒప్పుకోవాలి. ఈ గ్రంథాల బోటకం. 33,33,33,333 దేవతలు అనేవి అబద్ధం అని వాళ్ళు ఒప్పుకోవాలి. ఇది కేవలము బాపనీచులు వారు కల్పితం అని వారు ఒప్పుకోవలసిందే. రైట్ అంటారా కాదంటారా? ఇప్పుడు ఈ సవాళ్ళకి ఎవడో నిలబడతాడు. మరలా ఒక మంచి సవాల్ నేను విసురుతున్నాను. ప్రియ ప్రేక్షకులారా, వీక్షకులారా గమనించండి. మరి ఎవరైతే దీన్ని వీక్షిస్తున్నారో, మరి మతోన్మాదులకు పీఠాధిపతులకు ఎవరైతే క్రీస్తు వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సవాల్. 33,33,33,333 దేవతల పేర్లు చెప్పినడికి 10,00,000 నేను ప్రైజ్ మనీ ప్రకటిస్తున్నాను. ప్రపంచంలో ఎవడైనా ఏ దేశంలో ఉన్నోడైనా సరే విత్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పి ఈ డబ్బులు తీసుకొని వెళ్ళొచ్చు. హనీ జాన్సన్ ఓపెన్ ఛాలెంజ్ దీనికి.
ఎవడైనా చెప్పి తీసుకెళ్ళమని. ఇప్పుడు దాకా తొళ్ళగొట్టి ఏమీ లేదని విర్రవీగుతున్న వీళ్ళందరికీ కూడా ఇదొక గొడ్డలి పెట్టి కావాలి. మా తాత ముత్తాతల నుంచి దీన్ని మోసం చేస్తూ ఉన్నారు. అవి ఎవరున్నారో తెలియదు, ఎక్కడున్నారో తెలియదు, ఎవరికి పుట్టారో తెలియదు, ఏమై ఉన్నారో తెలియలేనిటువంటి డేట్లు కూడా లేవు, డేట్లు కూడా డేట్ ఆఫ్ బర్త్ లేని వాటిని పూజిస్తూ ఉన్న ఇవి మా దేవతలని మన తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా ఒకప్పుడు క్రీస్తు నమ్మలేని మన మీద కూడా రుద్దేశారు ఇవి. కాబట్టి అమాయక హైందవ సోదరులకి నిజ నిజాలు తెలియాలని ఈ యొక్క కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురావడం నేను సిద్ధమై మీ ముందుకు వచ్చాను. ఇంకా లాస్ట్ ఒక ప్రశ్న అండి, మరి క్రైస్తవ సమాజానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రాక్షకులు చెప్తే తప్పకుండా బ్రదర్, రైట్. ఇక క్రైస్తవుల గురించి ఒక విషయాన్ని నేను చెప్పి నేను ముగిస్తాను. చాలామంది క్రైస్తవులు ఏమంటున్నారంటే మనకన్నా డిబేట్లు అవసరమా, మనకు అలాంటి వాళ్ళతో వెళ్ళడం అవసరమా, సువార్త చేసుకుంటే సరిపోద్దు కదా అని అంటున్నారు. మీకు ఒక విషయాన్ని చెప్తాను ప్రియ క్రైస్తవులారా, వినండి. పిరికోడు దేవుడు రాజ్యానికి వారసుడు కాడు. ధైర్యం కలిగి ఇలాంటివి వచ్చినప్పుడు ఎదుర్కోవాలి. వీళ్ళందరూ కూడా మనం హిందూ దేశంలో బ్రతుకుతున్నామని, ఇదంతా హిందూ దేశం అని ఇక్కడ క్రైస్తవులు ఉండకూడదని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి తాట తీయాలో వద్దా? తీయాలి. ఇదందరిది, ఇదందరిది, దేశం అందరిది అయినప్పుడు ఎందుకు వారు అలాగంటున్నారు? భారతదేశంలో పుట్టిన మనల్ని భారతదేశంలో క్రైస్తవ్యాన్ని స్వీకరించి స్వీకరించినంత మాత్రాన్ని మనం క్రైస్తవులుగా బ్రతుకుతున్నంత మాత్రాన్ని మనం భారతీయులం కాదా? కాదని చెప్పి మాట్లాడి హేళన చేస్తున్న వీళ్ళందరికీ గ్రంథాల్లో ఏమున్నాయో తెలియజెప్పే బాధ్యత మనకుంది. ఇది కూడా సువార్తలో ఒక భాగం. పౌలు గారు కూడా ఈ పని చేశారు. అది మీకు నేను రెఫరెన్స్ ఇస్తూ మీకు ఆధారంతో చూపిస్తాను. బైబిల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 32వ వచనం నుంచి చదువుతున్నాను. మనిషి రీతిగా నేను ఎఫ్సిలో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? చూసారా, ఎఫ్సి అనే ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి మనుషులు మృగాలుగా ఉన్నారుగా. ఇప్పుడు ఎలాగైతే మతోన్మాద మృగాలు ఉన్నాయో ఆ రోజు అన్నీ కూడా అలా పౌలు గారి మీద తిరుగుబాటు చేస్తే మృగాలతో పోరాటం చేసి సువార్త పరిచర్యను చేస్తే యేసుక్రీస్తుని బలంగా ప్రకటించాడు ఆయన. ఈ రోజు నా వరకు వచ్చింది, నేను అదృష్టవంతున్నది. ఈ మృగాలతో వీళ్ళు ఎందుకన్నా వీళ్ళతో మనకని అంటున్నారు, తప్పు మాట్లాడుతున్నారు. ప్రియ క్రైస్తవ సోదరి సోదరులారా, మనం యుద్ధం చేయవలసిన అవసరం ఉంది. మృగాలతో పోరాడి ఆ రోజు క్రైస్తవ్యాన్ని నిలవబెట్టాడు కనుక ఈరోజు మనం క్రైస్తవులు అయ్యాం. 34వ వచనం చదువుతున్నాను. నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి, దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు. నీతి ప్రవర్తన కలిగి మేల్కోండి. మనం అందరూ యుద్ధం చేయవలసిన అవసరం ఉంది. ధర్మ యుద్ధం చేద్దాం, నీతి యుద్ధం చేద్దాం. బైబిల్ని తొక్కి, బైబిల్ని తప్పుబట్టి, బైబిల్ని కాల్చి, బైబిల్ని అనేక విధాలుగా మరి వ్యంగ్యంగా వెటకారంగా మార్చి బైబిల్ భూతి పుస్తకం అన్నప్పుడు ఏ ఒక్కడికి మండట్లేదండి. పౌరుషం లేకపోతే మీరు క్రైస్తవులు కాదు. ప్రతి క్రైస్తవుడు పౌరుషం కలిగి యుద్ధం చేయాలి. ఎస్, ఆ పౌరుషం లేకపోతే క్రైస్తవుడు కాదు. నా పని నేను ఆ పనినే చేస్తున్నాను. మీరు ఒకవేళ ఇది మంచి పని అనుకుంటే, అన్న చేసేది రైట్ అయితే నాతో పాటు ఉండండి ఈ యుద్ధంలో. లేదు అనుకుంటే మీకు అలవాటు అయిన ప్రార్థన చేయండి అంతే. మీకు అలవాటు అయిన ప్రార్థన, అన్నిటికీ ప్రార్థనే అని అంటున్నారు కదా, ప్రార్థన చేయమని క్లియర్గా బైబిల్లో ఉంది. ఇక్కడ ఏమనుందంటే నీతి ప్రవర్తన గలవారు ఇప్పటికైనా మేల్కోమంటున్నాడు దేవుడు. నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపం చేయకుడి. పాపం అంటే అర్థం ఏంటో తెలుసండి, పాపం చేయకపోవడమే పాపం కాదు, పాపం చేసిన చూసి ఊరకుండడం కూడా పాపమే అంతేనా కదా. పాపం జరుగుతుంది అక్కడ. బైబిల్ మట్టుతున్నా కళ్ళతో చూశారు అందరూ, పాపాన్ని చూశారు, అది పాపం. వాడు మడుతున్నా సరే ఏ ఒక్కడు మాట్లాడలేదు, ఇది పాపం కదా, చాలా పెద్ద పాపం కదా. యేసుక్రీస్తుని అవమానిస్తుంటే ఎవడో నోరు మూసుకొని ఉంటున్నాడు, ఇది పాపం కదా. క్రైస్తవుల్ని వ్యతిరేకంగా సువార్తలకు వెళితే కొడుతూ తిడుతూ ఉన్నప్పుడు కాముగుండిపోతున్నారు, మనకెందుకని ప్రార్థన చేస్తాను అంటున్నారు, ఇది పాపం కదా. దేవుడు ఖచ్చితంగా దీన్ని ఆయన తీర్పులోకి తీసుకుంటాడు. అలాగ అనుకుంటే పౌలు గారు చేతులు ముడుచుకొని ఎఫ్సీలో మృగాలతో పోరాడవలసిన అవసరం ఏముందండి? కూర్చొని ఇంట్లో ఉంటాడు కదా, ఎందుకు రావాలి? ఎందుకు దేశాలు తిరగాలి? సువార్త ఎందుకు చేయాలి? క్రీస్తు మీద వ్యతిరేకులైన వారితో ఎందుకు ఆయన సవాలు చేసి తర్కించి వారిని ఒప్పించి క్రీస్తు దగ్గరికి ఎందుకు తీసుకురాగలగాలి? ఈయనకి పౌలు గారి బోధ అంటే వద్దండి. మన వాళ్ళకి ఏం కావాలంటే కూర్చొని ఆశీర్వాదాలు టీవీలో వస్తాయండి, ఇలాగే బతికేద్దాం అంటారు. అది క్రైస్తవ్యమే కాదు, వాళ్ళు క్రైస్తవులే కాదు, వారు క్రైస్తవులే పోరాటం చేసేవాడు నిజమైన క్రైస్తవుడు. చివరికి పోరాటం చేయాలి. చివరి మాట ఏమనుందంటే మీకు సిగ్గు కలుగుటకే ఇట్లు చెప్పుచున్నాను. పౌలు గారు చెప్పారు సిగ్గు రావాలి మనకి, క్రైస్తవులుగా మనకి సిగ్గు రావాలి. ఎవడో ఒకడో హమారా ప్రసాద్ లాటుడు, ఒక ఆధార మార్గం భాస్కర్ రాజు, ఒక ఎవడో సిమ్ కార్డు బాబా పరిపూర్ణ నంద లాటుడు, ఒక పనికిరాని కరుణాకర్ లాటుడు, ఒక సిగ్గులేని లలిత్ కుమార్ లాటుడు, ఇంకా ఎంతోమంది ఉన్నారు వీళ్ళందరూ. వీళ్ళందరూ క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడితే చేతులు ముడుచుకొని మీలాగ నేను కూర్చోను. ఈరోజు చెప్తున్నాను మీలాగ నేను కూర్చోను. వాళ్ళ గ్రంథాలను పరిశీలించి అందులో ఉన్న తప్పులు ఒక్కొక్కటి మీ ముందు పెడతాను నేను. ఇది కూడా సువార్తల భాగం. క్రైస్తవులుగా మనం చేయవలసిన పని. ఈ రోజుకు కూడా మన బైబిల్ ఎన్నో మాట్లాడుతున్నారు, బైబిల్ అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అవునా. చిన్న చిన్న పనికిరానుడు కూడా బైబిల్ ప్రశ్నిస్తాడు. ఏమంటాడంటే మన ఆవిడ లోతు
పిల్లల కోసం మాట్లాడుతున్నారు. ఇక్కడ తెలిసిందోడు తెలియకుండా మాట్లాడుతున్నారు. బైబిల్ ఎప్పటికీ అప్పటికి ఎప్పటికీ పరిశుద్ధ గ్రంథమే. తప్ప నిరూపించే సత్తా వాళ్ళకు ఉంటే, రైట్ అని నిరూపించే జ్ఞానం నాకు దేవుడు ఇచ్చాడు. నిజంగా సత్తా ఉంటే బైబిల్ కన్నా మించిన గ్రంథం తీసుకురావాలి. ఖచ్చితంగా యేసుక్రీస్తు కన్నా మించిన దేవుడిని వాళ్ళు తీసుకురావాలి, చూపించాలి. చూపించడానికి వాళ్ళ దగ్గర అవకాశం లేదు కనుక బ్రదర్, ఇవన్నీ ఉట్టి మాటలు, బోటక మాటలు, వీటన్నిటిని కూడా మనం ఇంకా భవిష్యత్ తరాలకే మంచి మంచి సందర్భాలను మనం అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రియ ప్రేక్షకులకి వీక్షకులకి మరొక్కసారి ఈ యొక్క చర్చా వేదిక తరఫున, మా ఇరువురు తరఫున, మీ అందరికీ కూడా క్రీస్తు నామములో ప్రత్యేకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటూ, నిజ నిజాలు ఏంటో మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు జరిగిన ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించారు. ఈ 33,33,33,333 మంది సంగతి ఏటో మీరు తేల్చి, ఎవడైతే ఈ యొక్క జబ్బలు చరుచుకొని ఎవడైతే ఉన్నాడో వాళ్ళ ఫోన్ నంబర్లు పెడతానో, వారికి ఫోన్ చేసి అడిగి మరి వాళ్ళు తాటైతే ఇస్తారో తోలే ఒలుస్తారో మీకు అప్పగిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించను గాక. దేవుడు చిత్తమైతే మరొక మంచి అంశంతో మీ ముందుకి మేము వస్తాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్. చాలా మంచి విషయాలు చెప్పారండి హని జాన్సన్ గారు. వందనాలు. వందనాలండి. హనీ జాన్సన్ గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా ఓబిసిసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని క్లిక్ చేయండి.